Hello friends, name Dr. Monica. I'm working as a consultant reproductive medicine at 49 Hospital, Dilshuknagar branch. Today's topic of discussion is normal period. First, manak normal ante enti ani telustene manak abnormal enti anna telustundi kabatti. So first of all, what is normal period annadi we should find out anni. So periods annavi organized bleeds every month avutu untayi oka lady ki, menstrual cycles antam danne kuda. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులారిటీ ఏంటి అంటే 21 to 35 డేస్ అండి. సో 21 డేస్ నుంచి 35 డేస్ మధ్యలో ఎన్ని డేస్కి ఇలా వస్తున్నా కూడా మనం దాన్ని రెగ్యులరే కన్సిడర్ చేస్తాం. కానీ ఒక లేడీకి వాళ్ళ పీరియడ్ ఎన్నిసార్లు వస్తుందో చూసుకోవాలి. లైక్ లెటర్స్ ఒక లేడీకి ఎవ్రీ టైమ్ 22-23 డేస్కి పీరియడ్ వస్తుంది అనుకోండి ఎవ్రీ మంత్, దట్ ఈస్ రెగ్యులర్ ఓన్లీ ఫర్ హర్. అదే సడన్గా ఆ 22-23 డేస్ 28 డేస్ అయింది అంటే విల్ హ్యావ్ టు సీ ఏం ప్రాబ్లం వచ్చింది. అదే మోస్ట్ ఆఫ్ ది లేడీస్ 28-26-30 ఈ రేంజ్లో డిఫర్ అవుతూ ఉంటుంది. సో అక్కడ కూడా యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ స్టేయింగ్ దట్ వే ఇట్స్ ఫైన్. అదే వాళ్ళకి సడన్గా 22 డేస్ అవ్వడం అప్పుడు చూడాలి. కానీ ఒక లేడీకి బిట్వీన్ 21 to 35 డేస్ ఈ డేస్లో పీరియడ్స్ వస్తుంటే ఇట్స్ ఫైన్. దీనికంటే కూడా తక్కువ 15-16 డేస్కి ఒకసారి రావడం లేదా 45-60 డేస్కి ఒకసారి రావడం, దిస్ ఇస్ కన్సిడర్డ్ ఇర్రెగ్యులర్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ అండి, ఎన్ని రోజులు బ్లీడింగ్ ఉంటుంది. యావరేజ్గా ఇట్స్ అరౌండ్ 5 to 7 డేస్. ఫస్ట్ 2 డేస్ హెవీగా ఉంటుంది, ఆ తర్వాత డిక్రీజ్ అయ్యి స్పాటింగ్ అయ్యి స్టాప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ నార్మల్. లేదు ఎక్కువ డేస్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది లేదా హెవీగా బ్లీడింగ్ అవుతుంది. హెవీగా బ్లీడింగ్ అవుతుంది అన్నదాన్ని సబ్జెక్టివ్ అండి. ఒకరికి ఎలా అంటే చాలామందికి స్కాంటీగా 1-2 డేస్ బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు, సడన్గా 3-4 డేస్ అవుతుంది కాబట్టి దాన్ని హెవీ బ్లీడింగ్ అంటారు. లేదా కొంతమంది యూజువలీ 1 ప్యాడ్ పర్ డే సరిపోతుంది, సడన్గా 2-3 ప్యాడ్స్ అవసరం పడుతున్నాయి అన్నప్పుడు హెవీ బ్లీడింగ్ అంటారు. నో అప్పుడు అప్రోచ్ అవుతారనమాట గైనకాలజిస్ట్ని. అప్పుడు మేమేం చేయాలంటే విల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ నిజంగానే అది హెవీ బ్లీడింగా అన్నది మేము ఎట్లా అట్రిబ్యూట్ చేస్తామంటే క్లాత్స్ ఏమైనా పాస్ చేస్తున్నారా అని అడుగుతాము. సో ఇలా క్లాత్స్ ప్యాసేజ్ ఉంటే మాత్రం ఇట్ ఈస్ కన్సిడర్డ్ హెవీ బ్లీడింగ్. ఇంకొకటి ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటామండి, హిమోగ్లోబిన్. బికాస్ చాలా హెవీ బ్లీడింగ్ అవుతుందంటే డెఫినెట్గా హిమోగ్లోబిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ అయ్యి అనీమిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి డిస్మెనోరియా, అంటే పెయిన్ డ్యూరింగ్ సైకిల్స్. సర్టన్ అమౌంట్ ఆఫ్ పెయిన్ ఈజ్ నార్మల్ అండి డ్యూరింగ్ సైకిల్స్, ఎందుకంటే రెగ్యులర్గా సైకిల్స్ అయ్యే వాళ్ళకి ఓవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట ఈచ్ సైకిల్లో. సో అలా రిలీజ్ అయ్యే సైకిల్స్లో యూజువలీ సమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్ విల్ బీ దేర్ ఫర్ ద లేడీస్. అదే ఒకవేళ ఈ పెయిన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతుంది, అంటే ఎంత పెయిన్ ఉందంటే లేడీ వర్క్కి వెళ్ళలేకుంది, లీవ్ పెట్టాల్సి వస్తుంది, ఏదైనా ఫ్రెండ్స్తో ఏదైనా ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది, దిస్ కైండ్ ఆఫ్ సినారియో ఈజ్ నాట్ నార్మల్, దెన్ యూ హ్యావ్ టు గెట్ చెక్డ్ అనమాట ఎందుకు అలా అవుతుంది అని చెప్పేసి. సో దట్స్ అబౌట్ అ నార్మల్ పీరియడ్. నో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ మైల్డ్ ఫామ్లో ల్యూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటారు. ల్యూటియల్ ఫేస్ డిఫెక్ట్ ఏంటి అంటే లాటర్ 15 డేస్, అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత పార్ట్ని మనం ల్యూటియల్ ఫేస్ అంటాం అనమాట. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మిగిలిపోయిన సిస్ట్ ఏదైతే ఉంటుందో ఓవరీలో దాన్ని కార్పస్ ల్యూటియం అంటాము. ఇట్ ప్రొడ్యూసెస్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లేదా కార్పస్ ల్యూటియం సరిగ్గా ఫంక్షన్ కావట్లేదు, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ హార్మోన్ సఫిషియంట్ అమౌంట్స్లో రిలీజ్ చేయట్లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే సైకిల్ మనకు ఆ 15 డేస్ కంటే ముందే వచ్చేస్తుంది. అంటే 28 డేస్కి ఒకసారి రాకుండా ఏమవుతుందంటే 15-16 డేస్కే రావడం, చాలా షార్ట్ సైకిల్స్ అవ్వడం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమంది దేసే స్పాటింగ్ అవుతుంది, స్పాటింగ్ అయిన తర్వాత ఒక 4-5 డేస్కి తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ కార్పస్ ల్యూటియం డిఫెక్ట్ అనమాట. సో ల్యూటియల్ ఫేస్ డిఫెక్ట్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, అంటే ఇది షార్ట్ సైకిల్స్ మాట్లాడడం, నౌ ప్రొలాంగ్డ్ సైకిల్స్ అనమాట. 1.5-2 మంత్స్కి ఒకసారి రావడం, చాలామంది చెప్తారు ఈ కంప్లైంట్, ఎందుకంటే పీసీఓడి ప్రాబ్లమ్స్లో ఎక్కడైతే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదో ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోనే లేదు కాబట్టి లైనింగ్ ఆఫ్ ది యూట్రస్ థిక్కెన్ అవుతూ పోతూనే ఉంటుంది. అట్ అ పాయింట్ వేర్ యూట్రస్ సపోర్ట్ చేయలేకుంది లైనింగ్ అన్నప్పుడు బ్రేక్ త్రూ బ్లీడింగ్ అవుతుంది అనమాట ఆఫ్టర్ 1.5-2 మంత్స్. దీన్ని వెరీ లాంగ్ సైకిల్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్. కొంతమందికి ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అండి, మెట్రోరేజీ అంటాం, అంటే కొన్ని మంత్స్ 20 డేస్కి ఒకసారి రావడం, కొన్ని మంత్స్ 1.5-2 మంత్స్కి ఒకసారి రావడం. సో అట్లా అంత ఎర్రాటిక్గా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద లేడీస్ అట్ సచ్ టైమ్. సో దిస్ ఈస్ కాల్డ్ మెట్రోరేజియా. సో దిస్ ఈస్ అబౌట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండి. నౌ కమింగ్ టు కాజెస్. కాజెస్ అన్న తర్వాత విల్ స్టార్ట్ విత్ బ్రెయిన్.
బ్రెయిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సిగ్నల్స్, థైరాయిడ్ లో ఇష్యూ ఏమన్నా ఉందా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రొలాక్టిన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకొని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మోస్ట్ కామన్. కాబట్టి తర్వాత ఏముంటుందంటే అండి, స్ట్రెస్ వల్ల ఫంక్షనల్ థలామిక్ హైపోథలామిక్ అమెనోరియా అంటాము, FHA. ఇక్కడ ఏమవుతుందంటే, బీట్ ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్ వల్ల, సమ్ ఈటింగ్ డిజార్డర్స్ వల్ల, లేదా ఏదైనా ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ గ్రీవియన్సెస్ ఏదైనా ఫ్యామిలీలో, అంటే రీసెంట్గా ఎవరైనా ఫ్యామిలీలో చనిపోయారు, ఆ స్ట్రెస్ ఆ డిప్రెషన్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే పీరియడ్స్ కొంచెం ఆ టైంలో ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఈవెన్ ఫర్ అథ్లీట్స్ అనమాట, బీట్ దిస్ ఒలింపిక్ యూనో పార్టిసిపేటింగ్ పీపుల్ కానీ, ఇన్ సచ్ లేడీస్ కూడా వాళ్ళకి ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ వల్ల, వాటి వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ ఆ సైక్లింగ్లో డిఫెక్ట్ అయ్యి డిస్రప్ట్ అయ్యి ఫర్ దట్ టెంపరీ అనమాట, అయితే అక్కడ కూడా పీరియడ్ రాకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి పీరియడ్ రావాలి అంటే మనం ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ బయట నుంచే సప్లై చేసి రిప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసి పీరియడ్స్ తెప్పించాలి, అండ్ ఇట్ విల్ ఇవెన్చువల్లీ సెటిల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓవరీ దగ్గర అండి, అంటే ఎనోవ్యులేషన్, లైక్ వీ టాక్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ పీసీఓడి. సో పీసీఓడి వల్ల మనం ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి చూస్తాం. నెక్స్ట్ హెవీగా ఉన్న, ఎక్కువ పెయిన్ ఉన్న, అలాంటి ఫీచర్స్ ఎందుకు ఉంటాయి అంటే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఫైబ్రాయిడ్ అంటే వాల్లో ఒక ట్యూమర్ లాగా బెనైన్ ట్యూమర్, లేదా ఇట్ బి అడినోమయోసిస్ అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ఉందో యూట్రస్ది పోయి గర్భసంచి గూడులో కూర్చోవడం వల్ల, లేదా ఎండోమెట్రియోసిస్ ఎల్స్వేర్ డిపాజిట్ అవ్వడం లైనింగే, ట్యూబ్ మీద ఉండొచ్చు, ఓవరీస్ మీద ఉండొచ్చు, ఇంటెస్టైన్స్ మీద ఉండొచ్చు, లివర్ మీద ఉండొచ్చు. సో ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియల్ పాలిప్ అంటే యూట్రస్ లైనింగ్ ఏదైతే ఉందో అక్యూములేట్ అయ్యే ఒక చిన్న మాస్ లాగా, సో దానివల్ల ఎప్పుడంటే అప్పుడు బ్లీడింగ్ అవ్వడం లేదా హెవీ బ్లీడింగ్ అవ్వడం, దీస్ ఆర్ వేరియస్ అదర్ రీజన్స్. సో మనం ఏది కాజ్ అన్నది మనం తెలుసుకొని అకార్డింగ్లీ ట్రీట్ చేయాలన్నమాట. కొన్ని మోస్ట్ కేసెస్లో మనకు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ విల్ సఫైజ్ అండి, అంటే స్లైట్ డైట్లో చేంజెస్ చేసుకోవడం వల్ల, ఎక్సర్సైజెస్ వల్ల కానీ, సర్టన్ మెడిటేషన్ అండ్ సర్టన్ బిహేవియరల్ థెరపీ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. మిగతావి ఏంటి అంటే సర్టన్ మెడిసిన్స్ ఏమన్నా మెడికల్ ట్రీట్మెంట్తో ఏమైనా ట్రై చేయొచ్చా అది చూసుకోవచ్చు. ఇంకా తర్వాత ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, ఎండోమెట్రియల్ పాలిప్ ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు ఫ్యూ ఆఫ్ దెమ్ మైట్ నీడ్ సర్జికల్ ట్రీట్మెంట్. ఇవన్నీ చేసుకొని మనం డెఫినెట్గా పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ.